అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్రమంతటా జరిపారు. ఏ ఎన్టీ రామారావు గారిని అయితే వెన్నుపోటు పొడిచి మానసికంగా హత్య చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన గారు నిన్న ఒక పిలుపిచ్చాడు, ప్రతి టీడీపీ కార్యకర్త ఒక ఎన్టీఆర్ కావాలి, రాష్ట్రంలో ప్రతి టీడీపీ కార్యకర్త కొండవీటి సింహంలా బొబ్బిలి పులిలా పోరాడాలి, వైసీపీ నేతల అరాచకాలు రౌడీజం పై తిరగబడాలి. తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమంలో ఈయన మాటలు ఇవి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించే వరకు పోరాడదాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడ లేని ప్రేమంతా చూపించేశాడు ఎన్టీ రామారావు గారి మీద. అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిది? నందమూరి తారక రామారావు గారు చిన్నప్పటి నుంచి కూడా డ్రామాలతో కార్యక్రమాలు చేసి సినీ రంగంలోకి ప్రవేశించి ఒక మంచి నటుడుగా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పార్టీని స్థాపించారు, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు ఇదే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడం అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలైనాయి. ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా దించేయాలి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని మనం కైవసం చేసుకోవాలి, ఆ ప్రయత్నాలు ఆ రోజుల్లోనే మొదలైనాయి. కానీ చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. ఏం పిలిపించాడు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాడాలంట. అసలైన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతల నుంచి దించేసి ఆయన్ని చంపేసి తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్నావు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నకిలీ తెలుగుదేశం పార్టీ, అది అసలైన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. ఏ విధంగా వైస్రాయ్ హోటల్లో డ్రామాలు, నాటకాలు జరిగినాయో, ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద పత్రికా సంపాదకుడిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాజకీయం చేశాడో అన్ని ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు రాజకీయం ఒకటే, అవసరమైనప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు గుర్తొస్తారు. అన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించావు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు పరిపాలించావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించావు. ఎంతమంది ఎన్టీ రామారావు గారికి ప్రాణాలు అర్పించే అభిమానులకు నువ్వు సహాయం చేశావు? ఎన్టీ రామారావు గారిని నమ్ముకున్న కార్యకర్తలకు నువ్వేం సహాయం చేశావు? ఏమీ చేయలేదు. పదవి పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకి గుర్తొస్తారు. వీళ్ళందరూ కూడా బొబ్బిలి పులిలా పోరాడాలంట, కొండవీటి సింహంలాగా పోరాడాలంట. పోరాడి 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 అలసిపోయినారు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారికి ప్రాణాలు ఇచ్చే అభిమానులు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎన్టీ రామారావు అంటే చేతులెత్తి దండం పెట్టే అభిమానులు, ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నీకు అప్పుడు గుర్తుకు రాలా? అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కాయి నీకు. ఎన్టీ రామారావు గారి అభిమానులు గుర్తుకు రాలేదు? నిన్ను నమ్ముకొని నీతో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నీకు గుర్తుకు రాలా? నువ్వు అధికారం కోల్పోయావు. అధికారం కోల్పోయిన తర్వాత మరలా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలిపిస్తావా? చాలు చాలు, చాలా సేవలు చేశారు నీకోసం. నీకోసం కూడా కాదు, ఎన్టీ రామారావు గారి కోసము, ఆయన స్థాపించిన పార్టీ. నువ్వు హైజాక్ చేసినా, నువ్వు ఎత్తుకెళ్లినా ఆ పార్టీని, ఎన్టీ రామారావుని మర్చిపోలేకుండా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. నువ్వా పిలిపించేది? వైస్రాయ్ హోటల్ ముందు పెద్ద ఆయన మీద చెప్పులు వేయించావే,
ఈ రోజు నీ కోసం నీ రాజకీయం కోసం నీ రాజకీయ వ్యభిచారం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను రోడ్డు మీదకి రమ్మంటావా చాలా సేవలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంటి రామారావు గారంటే అంత అభిమానం వాళ్ళకి చంద్రబాబు చూసి ఆ పార్టీలో కొనసాగట్ల ఇంకా కూడా పాపం గుడ్డిగా ఈ నాయకులు కార్యకర్తలు మా పెద్దాయన స్థాపించింది కదా ఎంటి రామారావు గారు పెట్టిన పార్టీ కదా అని ఆ పార్టీలో ఉన్నారు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు అక్రమాలు అన్నీ తెలుసు ఏం చేసావు నువ్వు ఏమీ చేయలేదు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఎంత మంది బలి అయిపోయినారు కనీసం ఏదైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంటి రామారావు గారి అభిమానులకు ఏదైనా జరిగితే ఒక్క రూపాయినా నువ్వు సహాయం చేసి ఉండవా ఈ రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో గాని ఆ కుటుంబాలను నువ్వు ఆదుకున్నావా నీ రాజకీయం కోసం నీ రాజకీయ వ్యభిచారం కోసం ఈ రోజు మరలా పిలిపించావు రోడ్ల మీదకి రావాలంట ఎంటి రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని ఎంటి రామారావు గారి వర్ధంతి రోజు జయంతి రోజు మాత్రమే చంద్రబాబు గుర్తుకొస్తది అన్ని సంవత్సరాలు పరిపాలించాడు కదా ఎంటి రామారావు గారి చేతుల్లో నుంచి పార్టీని లాక్కున్నాడు ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడు కదా ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వాలతో సయోధ్యగా ఉండేవు కదా ఎందుకు తీసుకురాలేకపోయినావు భారతరత్న ఎన్టీ రామారావు గారికి నీకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారికి ఇచ్చేది భారతరత్న చంద్రబాబుకి ఇష్టం లేదు ఈ వర్ధంతి జయంతి వస్తేనే పెద్ద ఆయన గుర్తుకొస్తాడు భారతరత్న గుర్తుకొస్తుంది ఆ రోజు నోరు మూసుకుని ఉన్నవాడివి ఈ రోజు మరలా పెద్ద ఆయన వర్ధంతి రోజు జయంతి రోజు భారతరత్న ఇవ్వాలి పెద్ద ఆయన గుర్తించండి పెద్ద ఆయన పార్టీ మందని చెప్పుకోవడం ఏంది సిగ్గుచేటైన విషయం అందుకే అంటారు చంద్రబాబు నాయుడు అంత రాజకీయ వ్యభిచారి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవ్వరూ లేరని చెప్తారు అవసరానికి పార్టీ క్యాడర్ను ఉపయోగించుకోవడం వదిలేసేయడం ఇది మొదటి నుంచి అతనికి అలవాటే ఈరోజు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అన్నాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేసేశాడు సభ్యత్వ పుస్తకాల్లో ఏ అధికారి కార్యాలయంలో కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో ఉండకూడదని చెప్పాడు ఆ రోజు తాళ్ళపాక రమేష్ రెడ్డి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావు గారి ఫోటో గాని సభ్యత్వ పుస్తకాల్లో లేకపోతే రాష్ట్రమంతా కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు మరలా సభ్యత్వ పుస్తకాల్లో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టడం జరిగింది ఎవరు నమ్ముతారు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఈ నాటకాలు ఎందుకు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ కార్యకర్తలు నీకు చేసిన సేవలు చాలు చంద్రబాబు నాయుడు విసిగిపోయినారు నీతో నువ్వు ఎంత పిలిపించినా ఎవరు రోడ్ల మీదకి వచ్చి చేసేవాళ్ళు ఎవరు లేరు నిన్ను నమ్మరు ఎందుకంటే నీ నీడను నువ్వే నమ్మవు ఇంకా నిన్ను నీ ఎదుటి వాళ్ళని ఎందుకు నమ్ముతారు భారతరత్న ఇవ్వాలనా అన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో నువ్వు సయోధ్య కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే భారతరత్న తేలేనోడివి ఇప్పుడు అదే భారతరత్న కోసం ఉద్యమించాలంట రోడ్ల మీదకి వచ్చి సిగ్గుచేటైన విషయం కొంచెమన్నా ఉండాలి బుద్ధి ఉండాలి మనిషికి అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నాను ప్రతి నరం విషంతో సంబంధించింది చంద్రబాబు నాయుడికి ఆ శరీరంలో ఆ బ్లడ్ అంతా విషం ఆ విషం పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం చంద్రబాబుది ఇక్కడెవరు నమ్మరు నీకు అవసరమైనప్పుడు పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి రండి విసిగిపోయారు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నీ కళ్ళబొల్లి మాటలకు నీ దొంగ కబుర్లకు నీ చెత్త పిలుపులకు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నోరు మూసుకొని పడుండు నీ రాజకీయ జీవిత చరిత్ర సమాధి అయిపోయింది నీకు ఇంకా రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చే సమస్య లేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారికి ఇచ్చే గౌరవం మేము ఇస్తాం మేము చెడ్డగా మాట్లాడాం ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తి ఒక మంచి నటుడు ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించాడు అందర్నీ రాజకీయ నాయకుల్ని చేశాడు అమాయకుల్ని చేశాడు అనామకుల్ని చేశాడు రాజకీయ జీవితం కల్పించాడు రెండవది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఆయన రాజకీయ జీవిత చరిత్ర పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన వారసుడిగా మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మేము గౌరవిస్తామయ్యా ఎన్టీ రామారావు గారిని. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ఓదార్పు యాత్రలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటే ఎన్టీ రామారావు గారికి కూడా పూలదండ వేయించినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే బుద్ధి నీకు వస్తుందా? అదే మనసు నీకు వస్తుందా? రాదు. ఎందుకంటే నీది క్రిమినల్ మైండ్, నువ్వు ఒక రాక్షసుడివి, నువ్వు ఒక పనికి మాలిన. ఇంకా తిట్టాలంటే చాలా ఉంది. నువ్వా ఈరోజు ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ నాయకులరా, కార్యకర్తలారా, రోడ్ల మీదకి రండి పోరాడదాం. ఓహో, వింత వింత నాటకాలు నిన్న. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా నీకు సమాధి కట్టేశారు రాష్ట్ర ప్రజలు. నీకు రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోయింది నీ చరిత్ర. నువ్వు ఎన్ని కథలు పడ్డా, మా నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, శాశ్వత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తలలో చిన్న ఎంట్రుకు కూడా పెరకలేవు మా జగన్మోహన్ రెడ్డి గారిని. నీ చరిత్ర, నీ క్యారెక్టరు, నువ్వేందో, నీ బ్రతుకేందో అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.